జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గత 5 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేపట్టారు. బాలరాజు మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద దళిత గిరిజనుల అసైన్మెంట్ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, ఇలాంటి సమాచారం ఇవ్వకుండా జప్తు చేస్తున్నారని, అమాయక దళితులపై ఇంత మోసమని ప్రశ్నించారు. భూములను నష్టపోతున్నామని బీఆర్ఏ నుంచి ఎంఆర్ఓ వరకు మొరుపెట్టుకున్నా ఎవరూ స్పందించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తానని సంకల్పాన్ని రెవెన్యూ శాఖ పక్కదారి పట్టిందని అన్నారు. ప్రభుత్వం రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనల కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేదల భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి, పరిష్కరించాలి, పేదల భూములను వెంటనే పరిష్కరించాలి, పరిష్కరించాలి, పంపిణీ చేయాలి, నిరుపేదలకు భూ పంపిణీ వెంటనే పంపిణీ చేయాలి, పంపిణీ చేయాలి. టీఆర్ఎస్ పార్టీకే దరిద్రమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలా గుర్తించింది ఇలా రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే రాబోయే రోజుల్లో రెవెన్యూ చట్టం కొత్తగా రాబోతుంది. రెవెన్యూ చట్టం రాబోయే కారణం ఏంటంటే ఇలా రెవెన్యూ పనితీరులు బాధ్యత పరంగా చేయాల్సిన సాదా సీదా బాధ్యత పరంగా చేయాల్సిన రెవెన్యూ అధికారులే ఇలా బాధిత రైతాంగాన్ని రైతాంగంగా విచ్చలవిడిగా ఇలా పేద ప్రజలను ప్రాణాలతో చెలగటమడి ఇలా అన్నిటికీ సమస్యలకు కారకమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ను మేము వ్యతిరేకిస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లనే రెవెన్యూ డిపార్ట్మెంట్ కరంగానే ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కారణంగానే ఇలా కొత్త చట్టం రెవెన్యూ చట్టం రాబోతుంది. ఆ రెవెన్యూ చట్టము రాబోయే రెవెన్యూ చట్టం పేదలకు అనుకూలంగా ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం. పేదలకు అనుకూలంగా ఉన్నటువంటి పేదలకు కలిగినటువంటి హక్కులు, పేదలకు కలిగినటువంటి భూములు, పేదలకు కలిగినటువంటి నిర్లక్ష్యం చేసినటువంటి పాజపుకలించిన నిర్లక్ష్యం ఎమ్మరోల పట్ల సానుకూలంగా ఉండకూడదు. పేదలకు సానుకూలంగా ఉన్నటువంటి చట్టాన్ని మేము సాగతిస్తున్నాం.